ప్రెస్ నోట్స్ తర్వాత ఇస్తాము, తర్వాత అన్న మాట్లాడిన తర్వాత ప్రెస్ నోట్ ఇస్తాము. మరి ఇప్పుడు ఇచ్చిన డిమాండ్స్ మీద మన చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఆర్టీసీ సమ్మె మీద మరి ఇచ్చిన దాని మీద మన జేఏసీ చైర్మన్ అన్న కారం రవీందర్ రెడ్డి గారు మాట్లాడతారు, తదుపరి సెక్రటరీ జనరల్ మమతా గారు మాట్లాడతారు. పాత్రికే మిత్రులందరూ కూడా యావత్తు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గత 13 రోజులుగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న తీరును ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అంటే 13 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెలో ఇలా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందుల్ని కూడా ఇలా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలా చాలామంది కార్మికులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో నమ్మకంతో ఉన్నారు. గతంలో మాకు సీఎం గారు 43-44% ఫిట్మెంట్ తోటి పిఆర్సీ ఇచ్చిండ్లు, 16% మజార్ ఇచ్చిండ్లు, తప్పకుండా మా సమస్యల పరిష్కారం జరుగుతున్న ఒక నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఇలా నిజం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని ఇలా చీఫ్ సెక్రటరీ గారికి విన్నవించడం జరిగింది. అలాగే ఎందుకంటే ఇలా చిన్న ఆర్టీసీ కార్మికులు అంటే చాలా చిన్న ఉద్యోగస్తులు, ఇలా ఒక అభద్రతా భావానికి ఉన్నాయి. మా గురించి ఎవరు పట్టించుకునేటటువంటి ఒక ఆవేదనతోటి ఇలా కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలా శ్రీనివాసరెడ్డి అనేటువంటి డ్రైవరు, అలాగే సురేందర్ గౌడ్ అనేటువంటి ఒక కండక్టరు, అలాగే ఆ కుటుంబాలకు చెందినటువంటి కుటుంబీకులు కూడా కొంతమంది ఆందోళనతోటి ఇలా చనిపోవడం జరిగింది. నిజంగా ఇటువంటి చనిపోవడం జరగడం అనేది తెలంగాణ ఉద్యమంలో చూసినాం ఆ రోజు, మళ్ళీ ఇలా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో చూస్తూ ఉన్నాం. అందుకని ఇలా తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మొన్ననే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆర్టీసీ జేఏసీ నాయకులు వచ్చినటువంటి కలిసినటువంటి సందర్భంలో వారికి మేము భరోసా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇలా ఎవరు కూడా ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యలు చేసుకోవద్దు, అధైర్యానికి లోను కావద్దు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మీ వెంట ఉన్నది, తప్పకుండా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి కూడా వారికి మేము ఆ మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరి ఆర్టీసీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశాలు కూడా వారికి మేము భరోసా ఇచ్చినాం. తప్పకుండా గతంలో మా పిఆర్సీ వచ్చిన తర్వాత మీ పిఆర్సీ వచ్చింది, మా సమస్యల పరిష్కారంతో మీ సమస్యల పరిష్కారమైనాయి. తప్పకుండా ఇలా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు కూడా కృషి చేస్తున్న విషయాన్ని కూడా వారికి మాట ఇచ్చిన విషయాన్ని కూడా ఇలా చీఫ్ సెక్రటరీ గారు చెప్పినాం. ఎందుకంటే ఇలా జరుగుతున్నటువంటి ఆందోళన వల్ల ఇలా ఆర్టీసీ కార్మికులు మేము ఒంటరైనమన్నటువంటి భావనతో ఉన్నారు. అందుకనే వాళ్ళకు ఉద్యోగుల జేఏసీ పక్షాన ఇచ్చినటువంటి హామీని కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినాం. అందుకనే ఇవాళ జరుగుతున్నటువంటి సమ్మెలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఇలా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా వారు కోరుతా ఉన్నాం. ఇప్పటికే హైకోర్టు పక్షాన కూడా ఒక మరి నివేదికను ఇవ్వడం జరిగింది. దానిలో కూడా ఉత్తర్వుల్లో కూడా కొంత మరి ఇటు ప్రభుత్వానికి కార్మికులకు అనుగుణంగా మరి కొంత పరిష్కారం జరగాలనే రీతిలో హైకోర్టు సూచన కూడా జారీ చేయడం జరిగింది. ఇలా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మికులు పడుతున్నటువంటి ఆవేదన దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యల పరిష్కారం జరగాలని చెప్పి గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి చెప్పుకున్నాం. అట్లాగే ఇవాళ మాకున్నటువంటి సమస్యలు కూడా ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమస్యలే కాదు, ఇవాళ తెలంగాణ ఉద్యోగులకు కూడా సమస్యలు ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 15 అంశాలతో ఉన్నటువంటి డిమాండ్ల పత్రికను గతంలోనే మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పినాం. ఎందుకంటే 1/7/2018 నుంచి మాకు పిఆర్సీ రావాలి, ఇవాళ 2 DLED ఉన్నాయి, ఇంకా ఆంధ్రాలో తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్నారు, వాళ్ళు ఇంతవరకు బయటికి రాలేదు. మా సిపిఎస్ ఉద్యోగులకు మరి సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకున్నటువంటి సమస్యను కూడా ఇవాళ వారి ముందు పెట్టడం జరిగింది. అట్లాంటి అనేక అంశాలు కూడా ప్రత్యేకంగా ఇవాళ మరి చీఫ్ సెక్రటరీ గారు చెప్పినాం. అలాగే రెవెన్యూ శాఖలో కూడా మరి అనేకమైనటువంటి పని ఒత్తిడి కొనసాగుతూ ఉన్నది, చాలా ఖాళీలు ఉన్నాయి. తహసీల్దార్లను కూడా మరి ఎలక్షన్ల ముందు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురాలేదు. మరి ఇట్లాంటి సమస్యలను కూడా వారి ముందు పెట్టడం జరిగింది. ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించినటువంటి డిమాండ్ను కూడా ఇవాళ అందరూ మేము చేర్చడం జరిగింది. మా పెన్షనర్ సోదరులందరికీ, పెన్షనర్ పెద్దలందరికీ కూడా ఇవాళ మరి 15% క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఎవరైతే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెల్లించాలని చెప్పి కూడా వారికి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అన్ని అంశాల పట్ల మరి సిఎస్ గారు కూడా సానుకూలంగా మరి స్పందించారు. త్వరలోనే మీ సమస్యల పరిష్కారం జరుగుతున్న ఒక హామీ ఇవ్వడం జరిగింది. మాకు కూడా ఆశ ఉన్నది,
ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా కలిసినప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది, ఈ 24వ తారీఖు ఎన్నికల కొనసాగుతూ ఉన్నది, 24 తర్వాత తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నటువంటి హామీను ఇవ్వడం జరిగింది. ఆ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇవాళ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర మేము పెట్టినామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మాకు కూడా మరి కొంత చీఫ్ సెక్రటరీ గారితో కలిసిన తర్వాత ఒక నమ్మకం ఏర్పడ్డది, తప్పకుండా ఈ సమస్యల పట్ల ఈ నెలాఖరులోగానే ఒక పరిష్కారం దొరుకుతున్నటువంటి భావన జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మాకు కూడా మేము ప్రభుత్వానికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలా ఆర్టీసీ సోదరుల సమస్యను పరిష్కరించండి, దానితో పాటు ఇలా ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా